ఈరోజు మనం పఫ్ ఎట్లా తయారు చేసుకోమన్నో చూద్దాం ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఎగ్ పఫ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా దాన్ని ఇంట్లోనే ఎట్లా తయారు చేసుకోవాలో దానికి ఏమేమి కావన్నో ఇప్పుడు చూద్దాం బటర్ చక్కెర ఉప్పు మైదాపిండి కారం ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల మైదా పిండి వేసుకోండి తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ చక్కెర వేసుకోండి ఇక వేసుకున్న తర్వాత ఒక స్పూన్ బటరు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా ఈ పిండిని కలుపుకోవాలి చపాతి పిండిలాగా అయ్యే వరకు కలుపుకోవాలి ఉండలుండకుండా చూసుకోండి ఇక మంచిగా మెత్తగా అయ్యేదాకా ఇక ఇట్లా అయ్యేదాకా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనం ఎంత కలుపుకుంటే అంత మంచిది అన్నట్టు మంచిగా ఇక్కడ ఏం లేకుండా ఉండలేకుండా బాగా ఇట్లా మెత్తగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత ఒక తడి గుడ్డేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవడం వల్ల పిండి మంచిగా మృదువుగా తయారవుతుంది మనం ఎగ్ పఫ్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది తర్వాత నూనె వేడెక్ ఒక ప్యాన్ తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు మంచిగా గోలాలి కొంచెం ఇక గోలిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి తొందరగా గోల్తాయి ఇట్లా గోలిన తర్వాత ఒక స్పూన్ కారం మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఇక ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి మంచిగా కలుపుకోవాలి ఈ కారం ఉప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేదాకా మళ్ళకు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇక మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇక అప్పుడు ఉల్లిగడ్డలు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతాయి ఇక ఉడి ఇట్లా ఉడికి పెట్టుకున్నాక ఇక ఎగ్ కింద పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది ఇక ఇట్లా పెట్టుకున్నాడు ఏ బట్టి ఇది పక్కన పెట్టుకుందాం తర్వాత ఇక పదిహేను నిమిషాల తర్వాత ఇక ఇట్లా సాఫ్ట్గా తయారవుతుంది పిండి చూసారు కదా మంచిగా మృదువుగా తయారైంది ఇక కొంచెం తీసుకొని దాన్ని రౌండ్గా ముద్దలాగా చేసుకోవాలి ఇక పొడి పిండి వాడాలి ఖచ్చితంగా లేకపోతే పిండి అతుక్కుంటుంది కింద ఇక ఇట్లా నేను చాపింగ్ బోర్డు తీసుకున్నా మంచిగా పెద్దగా ఉండడానికి ఇక చపాతీ కాల్చినట్టు ఇట్లా తాల్వాలి మంచిగా ఇట్లా తాలుస్తూ ఒక డబ్బా షేప్ అయ్యే వరకు మంచిగా తాల్చుకోవాలి ఇట్లా మనం అంటనే ఉంటే ఇక ఇట్లా చేతులతో డబ్బా షేప్ చేసుకోండి తర్వాత బటర్ అప్లై చేసుకోవాలి దీని మీద మంచిగా ఇట్లా బటర్ అప్లై చేసుకుండడం వల్ల అతుక్కోకుండా ఉంటుంది పిండి మనం చేతితో చేసుకుంటాం ఇక ఇక చేతో ఇక అయ్యేటట్లేదు అని ఇక తర్వాత గిట్లా ఇటు పక్కకి ఇటు మలుసుకోవాలి తర్వాత మళ్ళీ బటర్ పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇది ఇటు సైడ్ అతికించుకున్నప్పుడు పిండి దానికి మొత్తం ముద్దలాగా ఉండడానికి బటర్ అప్లై చేసుకుంటూనే ఉండాలి ఇదంతా అంత టైట్ అటు చూసుకోండి ఎందుకంటే లేయర్ బై లేయర్ రావాలి కదా అయింది కదా మళ్ళీ దీన్ని మళ్ళీ చపాతీలాగా మళ్ళీ తాల్చుకోవాలి మళ్ళీ డబ్బా షేప్లు వచ్చేలాగానే దాల్చుకోండి కొంచెం మీకు ఏ రాకపోతే పొడిపిండి వేసుకుంటూనే ఉండుండి ఎప్పటికీ ఎక్కువ తక్కువ పొడిపిండి అయినా ఏం కాదు ఇట్లా తాల్చుకుంటూనే ఉండాలి ఇక బాగా సన్నంగానేయకుండా బాగా దొడ్డుగా ఉండ మీడియంగా ఉండేటట్టు చూసుకొని మళ్ళీ దీనికి బటర్ అప్లై చేయాలి మంచిగా పొరలు పొరలు రావాలంటే ఇట్లా వేసుకుంటూనే ఉండాలి ఇక మళ్ళా మళ్ళా పిండి వేసుకోండి మళ్ళీ తాల్వాలి గిట్లనే చపాతీలాగా ఇక డబ్బా షేప్లోనే తాల్చుకోవాలి మళ్ళీ బటర్ అప్లై చేసుకోవాలి గిట్లా ఎన్నిసార్లు ఎక్కువ చేస్తే అన్ని పొరలు పొరలు వస్తాయి అన్నట్టు ఈ బటర్ అప్లై చేసుకోవడం వల్ల ఒకదానికి ఒకటి అతుకోకుండా లేయర్ అట్లనే ఉంటుంది మంచిగా ఇక బుక్ ఫోల్డ్ గిట్లా ఇటు ఇటు సైడ్ ఇటు ఇటు సైడ్ తాల్చుకొని ఇక రెడీ అయినట్టే తర్వాత చపాతి లాగా మళ్ళీ డబ్బా షేప్లో చేసుకొని గిట్ల కట్ చేసుకోండి డబ్బా షేప్లో రావాలి కాబట్టి ఎక్కువ తక్కువ ఉన్నదంతా కట్ చేసి పక్కా వారేయండి తర్వాత ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ ఆ ఉల్లిగడ్డ పెట్టుకోవాలి ఇక తర్వాత ఇగో రెండు ఫుల్ ఎగ్గు పెడతాన రెండు హాఫ్ ఎగ్గు హాఫ్ ఎగ్ పెట్టుకొని ఇట్లా కొంచెం తడి పెట్టి ఈ పిండి అతుక్కునేటట్టు చూసుకోండి తడి పెడితే అదే అతుక్కుంటుంది మంచిగా గట్టిగా ఇక ఫుల్ ఎగ్గు ఉన్నది కదా నాలుగు దిక్కుల మంచిన ఎగ్ బయటికి రాకుండా మంచి ఇటు 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 తిటు నాలుగు దిక్లో ఫోల్డ్ చేసిన ఇక తర్వాత ఇక ఓవెన్లో పెట్టుకోండి డేగా పని నుంచి కొంచెం పాలతో తడి వేసుకోండి అట్లా చేసుకోవడం వల్ల మంచిగా కొంచెం కలర్ వస్తుంది మంచిగా నిగ నిగగా కనబడతాయి తర్వాత రెండు వందల డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇరవై నిమిషాల సేపు దీన్ని మనం బేక్ చేసుకోవాలి రెండు వందల డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఇరవై నిమిషాలు గుర్తుపెట్టుకోండి ఇక ఇక ఇరవై నిమిషాలు మనం వెయిట్ చేయాలి వేడి వేడి ఎక్కువ తినడానికి ఇక మనం ఇట్లా లేయర్ లేయర్ చేసుకోవడం వల్ల ఇట్లా మంచిగా ఉడికిపోయింది చూసిరు కదా వెనకాల ముంగట అంతా మంచిగా మంచి ఉడికింది మంచిగా బేక్ అయింది అబ్బా నాకు ఎప్పుడెప్పుడు తినాలా నోరు నోరుగురుతుంది ఆహా చూసారు కదా మంచిగా క్రిస్పీగా చాలా చాలా బాగుంది అబ్బా ఆనియన్ మంచిగా తగులుతుంది ఎగ్ కూడా మంచిగా బాయిల్ అయ్యి మంచిగా ఉన్నది ఆహా సూపర్ ఇట్లా టమాటా సాస్తోనే దీని నుండి ఇక సూపర్ ఉంటుంది వేడి వేడిగా ఎగ్ పఫ్ ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోండి చూసినందుకు ధన్యవాదాలు ఇక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక థ్యాంక్ యూ